నిర్మల్ జిల్లాలో ఆర్ఎన్బి అతిథి గృహంలో బీఆర్ఎస్ సర్పంచులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేస్తామని చెప్పి అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా ఇక నిధులను దారి మళ్లించి అప్పుడు పాలు చేస్తుందని సర్పంచుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వినోద్ కుమార్ జంగం, వీరేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెలలో జరిగిన సీసీ రోడ్డు బిల్లులను 9 నెలలు గడుస్తున్నా ఎంతవరకు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం సర్పంచ్లు బిచ్చగాలుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వచ్చే నెలలోపు చెల్లించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మంత్రి గ్రామ పంచాయత్ అభివృద్ధి కొరకు జమ చేసే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ వెంటనే జమ చేయాల. మేము సీసీ రోడ్లు వేసి కనీసము మార్చిలో వేసాం, మార్చి నుండి డిసెంబర్ కంప్లీట్ అవుతుంది, 9 నెలలు అవుతుంది. మేము కనీసం సీసీ రోడ్లు వేసి వాటి డబ్బులు కానీ ఎస్ఎఫ్సి ద్వారా కొట్టిన చెక్కులు కానీ ఇప్పటి వరకు డబ్బులు వస్తలేవు. మేము గ్రామ పంచాయతీల ద్వారా గ్రామంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గెలిచినాం కానీ మేము గుత్తేదారం కాదు. పనులు చేసి సంవత్సరాల కొద్ది నెలల కొద్ది ఆగడానికి దాని గురించి ఖచ్చితంగా మేము ప్రతి చాలా మంది సర్పంచులు ఇప్పటి వరకు చనిపోయినారు. చాలా మంది సర్పంచులు ఎన్నో బాధలు పడుతున్నారు.